కరీంనగర్ జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిశారు. ఆయన వెంట ఎమ్మెల్యే ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్పై నమోదైన కేసు పూర్వాపరాలను చర్చించినట్లు తెలుస్తోంది. బండి సంజయ్పై పోలీసులు ప్రవర్తించిన తీరును కూడా కేంద్ర మంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం బండి సంజయ్ కార్యాలయానికి వెళ్లి పోలీసులు కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో ధ్వంసమైన ఫర్నిచర్ను కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ కార్యాలయం వద్ద జరిగిన తోపులాట, లాఠీ చార్జిలో గాయపడ్డ బీజేపీ కార్యకర్తలను పరామర్శించనున్నారు. Yeah.